ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు జాగ్రత్త. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట మీ కొరకు. అది ఈరోజు దేవుడు నీకు ఆయన నీకు విజయ పతాకాన్ని నీ పక్షాన్ని ఎగరవేయించు ఉన్నాడు. ఆయన విజయాన్ని జయాన్ని పొందుకోగలుగుతూ ఉన్నావు అనుకోవచ్చు. నేను దే విషయంలో నేను విజయం పొందుకుంటున్నాను. ఇంటికి వెళ్ళినా ఏ రేవికి వెళ్ళినా శనిగాడికి ముళ్ళ పెరుగెదురైనట్టు నా బ్రతుకుకి అలా ఉంది. ముళ్ళ పొరగ ఎదురైనట్టు ఉంది అనుకుంటారు చాలామంది. లేదు 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 లేదు, యేసు ప్రభు నువ్వు నమ్మితే చాలు, యేసు ప్రభు నువ్వు నడిస్తే చాలు, యేసు ప్రభులో నువ్వు నిలిస్తే చాలు. నీకు విజయ పతాకం ఎగరవేసిన దేవుడు ఆయన. ఆయన నీకేమిచ్చాడంటే విజయ పతాకం ఉంది. దేనిపైన నీకు విజయ పతాకము అంటే, మొట్టమొదటిగా దేవుడు చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోకి తీసుకొచ్చిన వాడు ఆయన. నువ్వు ఎలాగున్నావంటే యేసు ప్రభులో లేకమునుపు నువ్వు అంధకారంలో ఉన్నావు, నువ్వు చీకట్లో ఉన్నావు. ఎఫెసీయులకి రాసిన పత్రికలు అంటాడు, ఆయన ఏమైనా మాట్లాడుతున్నా, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం అంటే అంధకారంలో ఉన్న మనకందరికీ ఆయన ఏం చేస్తాడు అంటే చీకట్లో ఉన్న మనకు వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆయన వెలుగిచ్చి నీ జీవితానికి చీకటి మీద నీకు చేయమిచ్చాడు. నమ్ముతున్నావా? ఒకసారి స్తోత్రం చెప్తారా? రెండో మాట నేను చెప్తున్నాను, దేవుడు నీకు దేవిషయంలో నీకు జయమిచ్చాడని జాగ్రత్తగా గ్రహించు. ఒకటి, చీకటి మీద జయం కలిగింది. రెండోది, నీ జీవితం యేసు ప్రభు నమ్మకం మునుపు ఎలాగున్నావంటే శాపంతో ఉన్నావు, పాపంతో ఉన్నావు, లోకంతో ఉన్నావు. శాపంతో ఉన్న నీతో లోకంతో ఉన్న నీతో శాపంలో ఉన్నావు, లోకంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు. కనుక పాపము అనేది పతనానికి నాంది అది. అయితే దేవుడును ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన అంటున్నాడు, రోమీలకు రాసిన పత్రిక 8:1 అంటాడు, ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్న వానికి ఏ శిక్ష విధి లేదు అంట. అంటే ఆయనలో ఉంటే ప్రతి శాపం కొట్టివేయబడింది, ప్రతి పాపం కొట్టివేయబడింది. లోకము నుంచి నువ్వు ఎక్కడికి వచ్చావంటే శాపములో నుంచి ఆశీర్వాదములోనికి అడుగు పెట్టావు. నీకు ఏం జరిగిందంటే పాపం మీద జయం, లోకం మీద జయం, శాపం మీద జయం కలిగింది. విజయ పతాకం ఎగరైపోతే ఇంకెవరెగరిస్తారు? ఎంత గొప్ప ధన్యత అది! ఎక్కడుందండి? యేసు ప్రభులోనే ఉందది. ఎంత ధన్యత, ఎంత ఆనందం! ధనముంది, బలముంది, కులముంది, గోత్రం ఉంది, కానీ నీకు జీవితానికి విజయ పతాకం లేదు. కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాడికి ఇచ్చే విజయ పతాకాన్ని చేత పట్టుకో. నీ ఊపిరున్నంత వరకు జయశీలుడిగా జీవించు. రెండో మాట నీకు చెప్పటం జరిగింది. రండి, మూడో మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మూడో మాట నీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నీకు దేని మీద జయమిచ్చాడు? ఒకటి చీకటి మీద జయమిచ్చాడు, రెండో శాపం మీద జయమిచ్చాడు, మూడోది ఆయన మూడోది నేను చెప్పటానికి మరణం మీద నీకు జయమిచ్చి ఉన్నాడు. మరణంలో నువ్వు కాదు, మరణం మీద జయం. ఆయన మరణం నుండి ఎక్కడికి రప్పించుకొచ్చాడు అంటే నీకు జీవంలో అడుగు పెట్టి ఉన్నారు. యాను సువార్తలు అంటాడు 11:25 అందుకు యేసు ప్రధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన వాడికి ఎన్నటికీ చనిపోడు. అంటే మరణములో నుండి జీవంలో అడుగు పెట్టడానికి ఎవరు మరణం మీద జయం పొందుకోవడానికి ఎలాగా దొరికిందంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారా మరణం మీద నీకు జయం కలిగిందన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి 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 చెప్తున్నాడు నీతో. ఏం పొందుకున్నావు ఇప్పుడు? ఏం పొందుకున్నావని ఆనందిస్తున్నావు నువ్వు? విజయాన్ని, విజయ పతాకం. కాకపోతే ఇంకేంటి? నువ్వు అనుకుంటావు ఇదిగో నా వ్యాపారంలో బాగోలేదు, నా ఉద్యోగంలో బాగోలేదు, నా వ్యవసాయంలో బాగా, అది కాదు. నీ జీవితాన్ని ఆత్మకి ఏంటో తెలుసా? దేవుడికి ఏమిచ్చాడో తెలుసా? నీ శరీరానికి నువ్వు కోసం చూసుకుంటున్నావు. మనొకడు ఎవడు ఏడుతున్నాడంట, మా ఊళ్ళో చేపలు పడలేదు, అందరు మా ఊళ్ళో చేపలు పడ్డాయి, నా మా ఊళ్ళో చేపలు పడలేదని. కనుక శారీరక సంబంధమైన వాటి దాని కోసం వేదన పడవద్దు, కానీ ఆత్మీయమైన వాటి కోసం. నీ ఆత్మకు ఆయన ఏం సిద్ధపరిచాడు తెలుసా? నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న వలన నువ్వు నమ్ముకుంటే, ఒకవేళ నమ్ముకోకపోతే, ఒకవేళ అంగీకరించకపోతే, ఇప్పుడే ఈ రోజే నువ్వు యేసు ప్రభుని అంగీకరించి రక్షణ పొందు, మారు మనసు పొందు, నువ్వు రక్షణ పొందు, నీ జీవితానికి విజయ పతాకాన్ని నువ్వు పొందుకోబోతున్నావు.
ఇంకో మాట చెప్పి నేను ముగించటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభువారు నీకేమిచ్చారు అంటే, ఏ దేని మీద జయమిచ్చారు అంటే, ఒకటి చీకటి మీద, రెండు శాపం మీద, మూడు మరణం మీద, నాలుగు నీకు ఇచ్చాడంటే అంటే, ఆయన అశాశ్వతమైన లోకములో నుండి శాశ్వతమైన లోకములు అడుగు పెట్టే భాగ్యాన్ని దేవి. అశాశ్వతమైన లోకం, మనం ఈ లోకంలో కొంతకాలం మాత్రమే ఉంటాము, మన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, యుగయుగాలు దేవుడితో ఉండే భాగ్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎవరికి రాజ్యం అంటే, ఆయన అంటాడు కదండి యోహాను సువార్త, అందరికీ తెలుసు యోహాను సువార్త. యోహాను సువార్త 3:16 నేను మీ కొరకు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది ఎందుకంటే అందరికీ కంఠస్థమైన వాక్యాన్ని ఈ మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవం, యుగ యుగాలు శాశ్వతమైన రాజ్యములో, యుగ యుగాలు ఇక ఈ లోకము అశాశ్వతమైన రాజ్యము, నా యేసయ్య ఇచ్చే రాజ్యము శాశ్వతమైన రాజ్యం. నీకు ఈ రాజ్యములో నీకు విజయ పతాకాన్ని ఇచ్చాడు. నీవు యుగమందును పరమందును నువ్వు ధన్యుడివే అని చెప్పగలుగుతున్నాను. అట్టి ధన్యత యేసు ప్రభులు ఉంది. ఇంకెందుకు ఆలస్యం? ఇంకా లోకం వైపు చూస్తావు? ఇంకెందుకు నీవు అపవిత్రమైన వాటిని వెతుకుతావు? దేవుని శాశ్వతమైన రాజ్యం కొరకు మనం అందరూ సిద్ధపడదాం, దైవ దీవులు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. మా కొరకు మీరు సిద్ధపరిచిన దీవులు గొప్పదయ్యా. మీరు గొప్ప దేవుడు, ఎన్నడూ విడువలే దేవుడు, ఎన్నడూ ఎడబాయిన దేవుడు. మీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడు, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు అయ్యా, మీకు కోట్ల కొలది స్తోత్రాలు. నాయన, ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లిరోజు, ఈరోజు శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరి జీవితాలు శుభం కలగాలి, మీ నామానికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు, ఈరోజు నాయన, ఎవరైతే నూతనంగా ప్రభు వివాహం గృహప్రవేశ కార్యక్రమాలు జరుగుతున్నాయో వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, వారి వ్యాపారాల కొరకు ప్రార్థిస్తున్నాం. నూతనంగా ప్రారంభిస్తున్న వ్యాపారాల కొరకు నాయన, నూతనంగా ఉద్యోగాలు అడుగుపెట్టిన వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. భారతదేశం మీ సొంతం కావాలి, భారతదేశం మీ సొంతం కావాలి, భారతదేశం మీ సొంతం కావాలని ప్రార్థపడుతున్నాను. ఏసయ్యా, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాను, ఎరుషలేము కొరకు ప్రార్థిస్తున్నాను. ఎరుషలేమును దీవించండి, ఎరుషలేమును ఆశ్రదించండి. అన్నివేళ నీ దీవెన ఆశీర్వాదములు అందరి మీద మెండిగా కుమ్మరించమని గొప్ప దేవుడు దయామయుడు కరుణామయుడు అనే యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఎట్లు పాస్టర్ జోసెఫ్ పెట్టలేమారు అమ్మ బాబు, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు దయచేసి సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాను. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పిట్టలవేమవరం. గాడ్ బ్లెస్ యు ఆల్.